తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా అమ్మవారు కాపాడాలని కోరుతూ గోకవరం దేవీ చౌక్ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞాలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన కార్యక్రమాలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. పూజలు అభిషేకాలు గంటసేపు జరగగా యజ్ఞాలు సుమారు 3 గంటల పాటు జరిగాయి. దేవీ చౌక్ లోని అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడుతుంది. లక్ష రూపాయలతో స్టీల్ గేట్లు ఏర్పాటు చేసిన భక్తులు దసరా మహోత్సవాల సందర్భంగా గోకవరంలో దేవీ చౌక్ లోని అమ్మవారి ఆలయానికి 1 లక్ష రూపాయలతో కంచర్ల సూర్యప్రకాష్ అన్నపూర్ణ దంపతులు స్టీల్ గేట్ ని ఏర్పాటు చేశారు. చాలా చూడచక్కగా ఉన్న గేట్ ఆలయానికి అందాన్ని తీసుకొచ్చింది. విజయవాడలోని వీటిని తయారు చేయించామని, ఎప్పటి నుండో అమ్మవారికి చేయిద్దాం అనుకుంటున్నామని ఇప్పటికీ నెరవేరినట్లు సూర్యప్రకాష్ అన్నారు. వేద పండితులు సూర్యప్రకాష్ అన్నపూర్ణ దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులచే పడిపూజ కార్యక్రమేశ్వరి ఆశీస్సులు దశాదాలు సమర్పించడానికి ముందుకు వచ్చి ముందుకు రావాల్సిందిగా వచ్చిందా. శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలకు ముందుగా అమ్మవారి ఆలయాన్ని అలంకరణలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రధాన ద్వారము స్టీల్ గేటు భారీగా చేయించడం జరిగింది. ఇది చూపరులను ఎంతో ఆకర్షించే విధంగా ఉంది. ఈ యొక్క గేట్ని తయారు చేయించడానికి ముందుకు వచ్చిన గారు శ్రీ కంచర్ల సూర్యప్రకాష్ గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు దంపతులు, వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. వారు ప్రతినిత్యము కూడా భక్తులు అమ్మవారి ఆలయంలో పుష్పాలంకరణలో అలాగే ఎన్నో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఎంతోమంది భక్తులు ఈ శరన్నవరాత్రి మహోత్సవాలకు విచ్చేసి అందరూ దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. స్వస్తి. Thank you.